హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ ఎగ్జామ్ అయిపోయింది ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ కానీ లేకపోతే క్యూరియాసిటీ కానీ ఇదంతా అయిపోయింది ఒక టూ డేస్ కంప్లీట్గా రిలాక్స్ అవుతారనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ రిలాక్స్ అయినా కూడా మళ్ళీ ముందు ఇంకో డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సో దాదాపుగా అందరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు బట్ వాట్ ఎవర్ సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్లో ఒక తెలియని నర్వస్నెస్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు అసలు అంటే జస్ట్ ఇది కరెక్ట్ అని నేను అనుకోవడం బట్ అనుకోకుండా ఇది పెట్టడం సో అది పెట్టుంటే అయిపోయేది ఇలాంటివి ఎన్నో ఒపీనియన్స్ ఎన్నో పర్సెప్షన్స్ వస్తుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన కీ పేపర్స్ కూడా వస్తాయి సో కీ చెక్ చేసుకొని కట్ ఆఫ్ ఎంత ఇట్లా ఎస్టిమేట్ చేసుకోవాలి ఇలా నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి ఈ టైంలో సో చెప్పాలనుకుంటుంది ఒకటి సో ఈ క్వశ్చన్ పేపర్ ట్రెండ్ని అనలైజ్ చేయడం చాలా చాలా కష్టం ఎందుకంటే ఇవాటి క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ లెందీ అన్న వాళ్ళు ఉన్నారు మిగతా అంటే అంతకుముందు జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్తో పోల్చితే అంత లెందీగా లేదు అన్న వాళ్ళు ఉన్నారు కష్టంగా ఉంది అన్న వాళ్ళు ఉన్నారు లేదు సింపుల్గా ఉంది అన్న వాళ్ళు ఉన్నారు ఇంకా మోడరేట్గా ఉంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో కట్ ఆఫ్ అనేది కొంచెం ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని చూసిన తర్వాత అనలైజ్ చేస్తే నీట్గా ఒక అంటే ప్రొడక్టివ్ యూనో శాంపుల్ వచ్చేస్తుంది లైక్ కేకే సర్వే లాగా ఆంధ్రప్రదేశ్లో సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన కీ చూసి మీరు భయపడకండి కట్ ఆఫ్ కూడా చూసి భయపడకండి సో కొన్నిట్లో హండ్రెడ్ కానీ వన్ టెన్ కానీ ఎయిటీ కానీ నైన్టీ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ కానీ అది కట్ ఆఫ్ కాదు ఇంకొంచెం టైం వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ బయటికి వస్తారు బాగా రాయని వాళ్ళు బాగా రాసిన వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇచ్చిన తర్వాత కట్ ఆఫ్ గురించి పూర్తిగా ఆలోచించండి ఒకవేళ ఇప్పుడు వేరే కట్ ఆఫ్ వచ్చినా కానీ అదే ఫైనల్ అని చెప్పి మీరు బాధపడకండి అలాగే ఎగ్జామ్కి సంబంధించిన కీస్ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు తొందరగా కీ ఇవ్వాలి అన్న యూనో ఆతృత వల్ల క్యూరియాసిటీ వల్ల కూడా కొన్ని రాంగ్ కీస్ ఉండొచ్చు ఆ రాంగ్ కీస్ ని యూజ్ చేసుకొని నువ్వు ఒక ఎస్టిమేషన్ స్కోర్ పెట్టుకొని బయట చెప్పిన కట్ ఆఫ్ ప్రిడిక్షన్ కంటే తక్కువ ఉంది అని చెప్పేసి ఇలా డీలా పడిపోవడం లాంటివి మాత్రం చేయకండి ఒక త్రీ ఫోర్ డేస్ ఆలోచించిన తర్వాత తర్వాత గెట్ బ్యాక్ టు ద ట్రాక్ అప్పుడు కరెక్ట్కి అవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఎస్టిమేషన్ ఇవన్నీ వస్తాయి అఫ్ కోర్స్ ఇదంతా కూడా మళ్ళీ నేను సపరేట్ వీడియోలో చేస్తాను కట్ ఆఫ్ ఎస్టిమేషన్స్ ఎలా ఉంటాయి సో మెయిన్స్ థింగ్స్ ఎలా ఉంటాయి బట్ దానికంటే ముందు ఇండియన్ పాలిటీకి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మీకు రెండు క్వశ్చన్స్ డిస్ప్లే అయిపోయి ఇటు ఇంగ్లీష్లో ఇటు తెలుగులో ఇవాళ చూస్తే చాలా చాలా క్లియర్గా తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఉన్న ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాలని డైరెక్ట్గా తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది జాగ్రఫీకి సంబంధించి చూస్తే ఇంట్రాన్స్డ్ మియాండర్స్ అని ఇన్సైజ్డ్ మియాండర్స్ అని చెప్పేసి నిక్ పాయింట్స్ అని చెప్పేసి సో దానికి అంటే అది ఎగ్జాంపుల్ ఆ వర్డ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా దాన్నే ఇంగ్లీష్లో కూడా తెలుగులో ఇచ్చారు ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో ఇచ్చారు అందుకే చాలాసార్లు ప్రిపరేషన్లో కూడా ఇంగ్లీష్ పదాలని కూడా చూడండి అని చెప్పి చెప్తుంటారు పైగా సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చాలా సందర్భాల్లో గూగుల్ ట్రాన్స్లేటర్ని ఇవ్వడం అర్థమైపోయింది ఇంగ్లీష్లో ఏమో చాలా నీట్ సెంటెన్సెస్ ఉన్నాయి తెలుగులో మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డారు బట్ యూనో అవన్నీ డిస్కస్ చేద్దాం మళ్ళీ సో పాలిటీ దగ్గరకు వచ్చేసరికి అంటే యాజ్ అ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ అని కాదు సమ్ మరీ ఈజీగా వచ్చిందన్నా సార్ అంత ఈజీగా ఎక్కడొచ్చిందంటారు కష్టంగా వచ్చిందన్న ఇలా అంటారు మోడరేట్గా వచ్చింది మిగతా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్లో అంతకుముందు జరిగిన రెండు ఎందుకంటే పాలిటీ మీద ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ వస్తాయి అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బట్ ఒక రకంగా యూనో హ్యాండ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు గ్రూప్ వన్ పాలిటీ ఆ ఫోర్టీన్ క్వశ్చన్స్ కూడా అనలైటికల్గా ఎక్కడా లేవు కొన్ని చాలా ఫ్యాక్ట్ బేస్డ్ కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చేసారు బట్ యునో చాలా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ మీరు ఇప్పుడు చూస్తే థర్టీన్త్ క్వశ్చన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఎవ్రీ వన్ నోజ్ ఇట్ సో ఇది రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ సో చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి చెప్తుంది సో మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు అందరూ సమానులే సో ఫస్ట్ త్రీ ఆప్షన్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్టీన్ ఇది ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి సో నెక్స్ట్ కరెక్ట్ గానే ఉంది తర్వాత టూ ఆప్షన్ వచ్చేస్తుంది ఆర్టికల్ సెవెంటీన్ అంటచబిలిటీ అంటరాని తనాన్ని నిషేధించడానికి లేకపోతే అస్పృశ్యత నిర్మూలన అని చెప్పి చూస్తూ ఉంటాం సో ఇది వన్ సో త్రీ టూ వన్ అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఎయిటీన్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఇది కరెక్ట్ గానే వచ్చింది త్రీ టు వన్ ఫోర్ సో ఆన్సర్ ఇస్ త్రీ టూ వన్ ఫోర్ సో ఆప్షన్ ఏ లో ఇచ్చారు త్రీ టూ అండ్ వన్ అండ్ ఫోర్ అండ్ చూడండి నేను ఏదైతే కీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందరికీ ఇదే కీ ఉండకపోవచ్చు ఈ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఇదే రోహిత్ అనాలిసిస్ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఈ కన్సర్న్ క్వశ్చన్స్ ఓపెన్ చేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతాయి ఓకేనా సో ఇది థర్టీన్త్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చూస్తే పార్లమెంట్ ఇనాక్టెడ్ అంటచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద ఫస్ట్ కేస్ బిఫోర్ సుప్రీం కోర్ట్ అండర్ ద యాక్ట్ సో ఇందులో సో అంటరాని తనానికి సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఒక చట్టం చేయడం జరిగింది దానికి సంబంధించిన ఫస్ట్ చట్టం ఏదని అడుగుతుంది దీంట్లో టూ కేసెస్ అంటే మనకి ఈజీగా దీనికి కనెక్టెడ్ కేసెస్ ని రెండుగా గుర్తించవచ్చు ఒకటి స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పాబాలు ఇంగలే సో ఇంగాల్ అని కూడా పిలవచ్చు అండ్ అలాగే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా బేసికల్ గా ఇది చాలా అన్ఫెమిలియర్ యూనో కేసెస్ బాగా లీగల్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కి చాలా చాలా అరుదుగా తెలుసు ఈ క్వశ్చన్ చాలా టిపికల్ క్వశ్చన్ అని కూడా పిలవచ్చు అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ అని అడుగుతున్నారు ఈ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్ ఉంది కదా ఈ కేసు వచ్చేసరికి ఇది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ దిస్ ఈస్ రిలేటెడ్ టు నైన్టీన్ ఎయిటీ త్రీ కేసు పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి అండ్ అలాగే స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పాబాలు ఇంగలే ఇది నైన్టీన్ ఫైవ్ కి సంబంధించిన కేసు సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఏంటంటే ఈ పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ని ఉద్దేశించి సుప్రీం కోర్టు అంటచబిలిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది అక్కడ అండ్ దాంతో పాటు అంటే ఇక్కడ బేసికల్ గా మోర్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన పాయింట్ మనకి ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అంటచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అది ఆర్టికల్ సెవెంటీన్ కి సంబంధించి ఆ కోణంలో చూస్తే స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పాబాలు ఇంగలే లేకపోతే ఇంగాల్ అని పిలవచ్చు ఇక్కడ ఏం జరిగింది ఆర్టికల్ సెవెంటీన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సొసైటీలో ఎన్నో రోజుల నుంచి ఒక బ్లైండ్ బిలీఫ్గా సో పాత కాలం నుంచి ఆచరించే మూఢ నమ్మకాలు కానీ సో దానికి అంటరాని తనాన్ని ఆపాదించి సో బ్లైండ్ బిలీఫ్ కానీ ఫెయిత్స్ కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా లిబర్టీ నుంచి దూరం చేసి సో ఒక మూఢ విశ్వాసాలను నమ్మేటట్టు ఏదైతే ఉంటుందో ఆ అంటచబిలిటీ మొత్తాన్ని దూరం చేయాలి సో దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది సో ఈ రెండు కరెక్ట్ అనిపించవచ్చు ఎగ్జామ్ లోకి మీకు సెకండ్ ఆప్షన్ అయినా రావచ్చు ఫోర్త్ ఆప్షన్ అయినా రావచ్చు బట్ ఈ రెండిట్లో మోస్ట్ అప్లికేబుల్ ఆన్సర్ ఏంటంటే స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పాబాలు ఇంగ్లే అని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే సో అది ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మీకు ఈ క్వశ్చన్ కనబడుతుందని అనుకుంటున్నాను పాటించాల్సిన విధి ప్రక్రియ చూడండి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే ఒక దాన్ని పాటించాల్సిన విధి ప్రక్రియ అనే పేరుతో ఇచ్చారు నాకు తెలిసి బై బహుశా డిఫరెంట్ గా వేలో ఇచ్చారు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా పై రాజ్యాంగ అంటే విధి ప్రక్రియపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా గమనించారు శాసన శాఖల మధ్య గల సంబంధాలకు సంబంధించి సో బేసికల్ గా ఇది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కి సంబంధించిన కేసు ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇండైరెక్ట్ గా లెజిస్లేచర్కి కి సంబంధించి ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది సో స్టూ సుప్రీంకోర్టు స్టార్టింగ్లో గోపాలన్ కేసులో కానీ ఏడిఎం జబల్పూర్ కేసులో కానీ ఓన్లీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మాత్రమే ఇండియన్ లో ఉంది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత మేనకా గాంధీ కేసులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా ఇండియన్ లో అంతర్భాగమే అని చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే బేసికల్ గా ఈ జ్యుడిషియరీకి అండ్ లెజిస్లేచర్కి మధ్యలో రిలేషన్ ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అయితే అది ఓన్లీ కార్యనిర్వాహక వర్గానికి వ్యతిరేకంగా మాత్రమే ఉండొచ్చు అదే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అయితే అది ఓన్లీ లెజిస్లేచర్ కార్యనిర్వాహక వర్గమే కాదు లెజిస్లేచర్ రెండు చేసిన తప్పిదాలని జుడిషరీ క్వశ్చన్ చేయొచ్చు రెండింటినీ కూడా ప్రశ్నించవచ్చు అన్న కోణంలో సో బేసికల్ గా ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించిన క్వశ్చన్ ఆ రెండింటికి మధ్యలో పవర్ షేరింగ్ కి సంబంధించి సో ఇది కరెక్టే అండ్ నెక్స్ట్ ఇన్ ఫెడరల్ సిస్టమ్ ఇట్ ఈస్ అబౌట్ జుడిషియరీ డిసైడింగ్ అల్ట్రా వైర్స్ ఆర్ ఇంట్రా అదే ఒక చట్టం చేస్తే ఆ చట్టం తప్పు అని చెప్పడం లేకపోతే అది కరెక్ట్ అని చెప్పడం సో అలా తప్పు అని చెప్పడానికి సుప్రీం కోర్టుకి కొన్ని పవర్స్ ఉండాలి సో ఆ పవర్స్ అనేది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ద్వారా ఇంకొంచెం ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారా లిమిటెడ్ పవర్స్ ఉంది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ద్వారా ఆ పవర్స్ అనేటివి ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది సో అందుకోసం ఇది ఒక సమాఖ్య వ్యవస్థలో ఒక సమాఖ్య విధానంలో శాసన శాఖ చేసిన చట్టాలు చెల్ల నేరవని చెల్లుబాటు కావని న్యాయశాఖ నిర్ణయించడం ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి సంబంధించింది కూడా సో ఈ రెండు కరెక్ట్ సో ఏ అండ్ బిఆర్ ట్రూ ఈ రెండు కరెక్ట్ ఇట్ ఇన్వాల్వ్స్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫెడరల్ అరేంజ్మెంట్స్ అది అది ఒక రకంగా తప్పదు దాన్ని పట్టించుకోకండి సో అది అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సో రెండు ఏ అండ్ బిఆర్ ట్రూ సో సిక్స్టీన్త్ క్వశ్చన్ నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ఇది నన్ అనదర్ దాన్ సో ఖచ్చితంగా ప్రైవేట్ ప్రాపర్టీ ప్రజా ప్రయోజనం కోసం ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవచ్చు దాన్ని తీసుకోవచ్చు అన్న కంటెక్స్ లో ఇచ్చిన క్వశ్చన్ ఇది కూడా కరెక్ట్ బాగా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ ఇది సో దీనికి సంబంధించి కూడా ఏంటంటే ఓన్లీ ఇది మాత్రమే కరెక్ట్ రిమైనింగ్ అంతా కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇది కూడా ఏం అనాలిసిస్ లేదు డైరెక్ట్ గా ఫ్యాక్ట్ బేస్డ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇది ఒక సామాజ అంటే సామ్యవాద సిద్ధాంతం అని పిలవచ్చు సో ఇట్స్ అ ఫ్రీ లీగల్ ఎయిడ్ డైరెక్ట్ గా కొత్తగా వచ్చింది ఇది నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేయడం జరిగింది సేమ్ ఈ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫార్టీ త్రీ ఏ కూడా యాడ్ అయ్యింది చాలా సార్లు క్లాస్ చెప్పేటప్పుడు డిపిఎస్పిస్ లో ఏవేవి కొత్తగా యాడ్ అయ్యాయి వాటి గురించి క్వశ్చన్ అడగడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూ ఉండేవాణి సో ఇది వర్కర్స్ మేనేజ్మెంట్ ఇది కూడా కొత్తగా యాడ్ అయింది సేఫ్ గార్డింగ్ ద రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫార్టీ ఎయిట్ ఏ ఇది తప్పు ఇది ఫారెస్ట్ కి సంబంధించింది ఇది రాంగ్ స్టేట్మెంట్ సో హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అనేది థర్టీ ఎయిట్ ఏ థర్టీ నైన్ ఎఫ్ లో కొత్తగా యాడ్ థర్టీ నైన్ ఎఫ్ థర్టీ నైన్ ఏ రెండు కూడా ఒకేసారి యాడ్ అవుతుంది అది చిల్డ్రన్స్ కి సంబంధించింది సో ఫార్టీ ఎయిట్ ఏ ఇది కంప్లీట్ గా కొత్తగా యాడ్ అయింది ఫారెస్ట్ కి సంబంధించి సో కాబట్టి రాంగ్ గా మ్యాచ్ చేయడం జరిగింది ప్రమోటింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇది కూడా కరెక్ట్ సో అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ అని చెప్పేసి చెప్తుంది సో ఏ బి అండ్ డి సో ఏ డి సో ఈ మూడు నేను మీకు ఇది క్లియర్ గా కనిపిస్తుందని అనుకుంటున్నాను బోర్డు పైన ఒక్కొక్క క్వశ్చన్ డిస్ప్లే చేస్తే క్లియర్ గా ఉండదు ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ ని డిస్ప్లే చేయాలన్న ఉద్దేశంతో ఇలా కంప్లీట్ గా మీకు డిస్ప్లే చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చాలా చాలా ఈజీ ఆర్టికల్ త్రీ ఫోర్ గురించి చెప్పేటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి పార్లమెంట్ కి రాష్ట్ర శాసనసభకు అని కానీ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నారు క్లియర్ కట్ గా టు కండక్ట్ ఎలక్షన్స్ టు ద లోకల్ బాడీస్ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించింది అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇది అండ్ నెక్స్ట్ లోక్సభ మెంబర్స్ ఇన్ ద ఎలక్షన్స్ టు ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇది చాలా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ సో లోక్సభ మెంబర్స్ ఆర్ డైరెక్ట్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ సఫరేజ్ ఎస్ లోక్సభ మెంబర్స్ అంతా కూడా డైరెక్ట్ గా అంతకుముందు ఆంగ్లో ఇండియన్ నామినేషన్ ఉండేది బట్ ఇప్పుడు ఆ ఆంగ్లో ఇండియన్ నామినేషన్ అయిపోయింది సో అది క్యాన్సల్ అయిపోయింది కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఓటు వేసే హక్కు ఉంటుంది స్టార్టింగ్ లో ట్వంటీ వన్ ఇయర్స్ ఉండేది అది ఎయిటీన్ ఇయర్స్ కి రెడ్యూస్ అవ్వటం జరిగింది సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఎలక్టెడ్ సో రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల ఎన్నుకోబడిన శాసనసభ సభ్యులచే దమాషా ప్రాతిని చూడండి కంప్లీట్ గా తెలుగులో ఇది నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ విధానం అంటారు దీని దామాష ప్రాతినిధ్య పద్ధతి అంటే ఇటు ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ని దామాష అంతం సో దామాష ప్రాతినిధ్య పద్ధతి ఆధారంగా పరోక్ష విధానంలో ఎన్నుకోబడతారు కంప్లీట్ రాంగ్ వచ్చింది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ బట్ ఇంగ్లీష్ లో కరెక్ట్ ఉంటే ఇంగ్లీషే కన్సిడర్ చేస్తాం కాబట్టి సో రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఎలక్టెడ్ ఆన్ ఏ ప్రపోషనల్ రిప్రజెంటేషన్ బేసిస్ బై ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇది కరెక్ట్ ఎఫ్ యూ రాజసభ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ రాంగ్ ఇది ప్రధానమంత్రి డెడ్ ఈజీ క్వశ్చన్ రాజ్యసభ మెంబర్స్ ఆర్ అలాటెడ్ ఈచ్ స్టేట్ బేస్డ్ ఆన్ ద దోగ్రఫికల్ ఏరియా ఇది కూడా తప్పు పాపులేషన్ బేసిస్ తో సో ఓన్లీ ఏ అండ్ బి మాత్రమే సరైనవి ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఇక్కడ చూస్తే సుప్రీమసీ ఇందులో మనకు మల్టిపుల్ రెండు మూడు క్వశ్చన్స్ కనబడతాయి సో చూడండి ఈ క్రింది వాటిలో సమాఖ్య రాజ్య ముఖ్య లక్షణం ఏది న్యాయశాఖ ఆధిక్యత సుప్రీమసీ ఆఫ్ ద జుడిషియరీ ఎన్నికల సంఘం సో అధికారాల విభజన పార్లమెంట్ ఆధిక్యత సో బేసికల్ గా మనకి ఇక్కడ ఇండిపెండెంట్ జుడిషియరీ ఇంపార్టెంట్ సో మనకి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఇండిపెండెంట్ జుడిషియరీకి బదులు సుప్రీమసీ ఆఫ్ ద జుడిషియరీ చూసి జుడిషియరీకి సుప్రీమసీ ఉంటే ఫెడరల్ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు కదా అంట సో అఫ్ కోర్స్ కొన్నిసార్లు అది కూడా కరెక్ట్ కానీ ఇండిపెండెంట్ జుడిషియరీ చాలా ఎసెన్షియల్ ఫీచర్ లాగా పిలుస్తాం సో ఇందులో మనం ఈజీగా ఎలిమినేట్ చేసేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పార్లమెంటరీ సుప్రీమసీ ఈ రెండు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఎలక్షన్ కమిషన్ పార్లమెంటరీ సుప్రీమసీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ కరెక్ట్ అవ్వచ్చు సుప్రీమసీ ఆఫ్ జుడిషియరీ కూడా కవర్చు ఎందుకంటే ఇప్పుడు స్టేట్స్ కి సంబంధించి ఒక కేసు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే దానికి అథారిటీ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ ఇది తప్పు నువ్వు చేసేది తప్పు స్టేట్ గవర్నమెంట్ కి పవర్స్ ఇవ్వండి అని అడగొచ్చు సో అందుకోసం సుప్రీమస్సీ ఆఫ్ ద జుడిషియరీ చాలా ఇంపార్టెంట్ సమాఖ్య వ్యవస్థకు సో దాంతో పాటు ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియరీ ఇంకా ఇంపార్టెంట్ సో ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ అయ్యేది సుప్రీమస్ ఆఫ్ ద జుడిషియరీ ఇచ్చారు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇంకొకటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ మనకు సెవెంత్ షెడ్యూల్లో సో కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఇలా ఉంటుంది కదా సో ఆ జాబితాలు ఉన్న దాన్ని బేసిస్ చేసుకునే మన దాన్ని ఒక సమాఖ్య వ్యవస్థ అని పిలుస్తాం యుఎస్ లో ఆస్ట్రేలియాలో చూస్తే ఆ సింగిల్ ఎన్యూమరేషన్ ఉంటుంది కేంద్ర జాబితా ఉంటుంది కెనడాలో చూస్తే డబుల్ ఎన్యుమరేషన్ కేంద్ర జాబితా అండ్ ఆల్సో రాష్ట్ర జాబితా ఉంటుంది సో ఇండియాలో ట్రిపుల్ ఎన్యూమరేషన్ సో కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా మిగిలినవి కేంద్రానికి వెళ్ళిపోతాయి సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఆధారంగా కూడా మనం వన్ అండ్ త్రీ రెండు కరెక్ట్ సో మీకు త్రీ అయినా రావచ్చు వన్ అయినా కావచ్చు రెండిట్లో మోర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ మోర్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ రిలేషన్ టు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ మళ్ళీ మళ్ళీ డెడ్ ఈజీ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాము పార్ట్ ట్వంటీలో ఉంటుంది కొన్ని సింపుల్ మెజార్టీతో చేస్తాము కొన్ని స్పెషల్ మెజార్టీతో చేస్తాము పార్లమెంట్ లో కొన్ని స్పెషల్ మెజార్టీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టేట్స్ అని చెప్పి చూస్తాం కదా సో పార్లమెంట్ని అమెండ్ చేయొచ్చు అని చెప్తుంది పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బై స్పెషల్ మెజార్టీ అని చెప్తుంది సో ఫండమెంటల్ రైట్స్ ని ఈ టెంపవర్స్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఎస్ పార్లమెంట్ కి అమెండ్ చేయమని చెప్తుంది పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బై స్పెషల్ మెజారిటీ ఇట్ డస్ నాట్ ఎంపవర్ ద పార్లమెంట్ టు అమెండ్ ద ఫండ చూడండి ఇక్కడ డస్ నాట్ అని ఇచ్చారు కాబట్టి తప్పు ఫండమెంటల్ రైట్స్ ని ఎన్నో సార్లు మనం మార్చడం జరిగింది పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఇది కూడా కరెక్ట్ సో ఓన్లీ ఆన్సర్ మాత్రమే కాకుండా దాని ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన హీట్ లో ఉంటాం కాబట్టి దాని గురించి అన్ని తెలుసుకోవాలనుకుంటాం సో నెక్స్ట్ ఎగ్జామ్ లో ఇటువంటి క్వశ్చన్స్ రిపీట్ అయినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం కొంచెం త్రీ సిక్స్టీ లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను కొన్ని కొన్ని కి సో దీన్ని దృఢ అదృఢ సమ్మిళితం అంటాం ఎందుకంటే కొన్ని సింపుల్ మెజార్టీతో చేస్తాం కాబట్టి అదృఢ అంటాం కొన్ని స్పెషల్ మెజార్టీ ఇన్ ద పార్లమెంట్ కొన్ని స్పెషల్ మెజార్టీ ఇన్ ద పార్లమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి దాన్ని దృఢమైన రాజ్యాంగం అంటం ఇది చదివేటప్పుడు ఏవేవి సింపుల్ మెజార్టీతో ఏవేవి స్పెషల్ మెజార్టీతో ఏవేవి స్పెషల్ మెజారిటీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టేట్స్ తో అమెండ్ చేస్తారు అది మీరు గుర్తుపెట్టుకోండి సో ఏ బిడి ఆర్ ట్రూ నెక్స్ట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ రికగ్నైజ్ ద క్యాస్టింగ్ ఓట్ క్యాస్టింగ్ ఆఫ్ ఓట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ గా ఓట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అనే కంటెక్స్ లో చెప్తాం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఫండమెంటల్ రైట్ క్యాస్టింగ్ ఆఫ్ ఓట్ అది ఒక ఫండమెంటల్ రైట్ అని ఓటర్ హ్యాస్ రైట్ టు నో ద యాంటిసిడెంట్స్ ఆఫ్ ద క్యాండిడేట్ హూఇస్ కంటెస్టింగ్ yes సో చాలా సార్లు నేను ఆర్టికల్ నైన్టీన్ చెప్పేటప్పుడు ఎన్నో కేసెస్ చెప్పాను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కానీ కుల్దీప్ నాయర్ కేస్ కానీ సో వీటి కేసుల్లో సో రైట్ టు ఓట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్తూ వచ్చింది రీసెంట్గా కూడా సో యునో భీమరావ్ బసవంతరావు అనే కేసులో సుప్రీంకోర్టు దీని గురించి ప్రస్తావించడం జరిగింది సో అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఓటర్స్ రైట్ టు నో ఎలక్షన్ క్యాండిడేట్స్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ రిచ్ రిచ్సిట్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ జూరిస్ ప్రిడెన్స్ డిస్మిసెస్ ఇన్ బిబి పాటిల్స్ కేస్ సో భీమరావు బస్వంతరావు అని చెప్పాను కదా భీమరావు బస్వంతరావు పాటిల్ వర్సెస్ మదన్ మోహన్ అని చెప్పి రావు మదన్ మోహన్ రావు సో ఇది టూ థౌసండ్ నైన్టీన్ కి సంబంధించి కానీ జడ్జిమెంట్ త్రీలో అండ్ చూడండి సో దీనికి సంబంధించి పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది కూడా ఇక్కడ కూడా సుప్రీం కోర్ట్ చెప్పింది సో భీమరావు బస్వంతరావు పాటిల్ వర్సెస్ మదన్ మోహన్ రావు ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ కేసు ఒకటి యూనియన్ ఫర్ సివిల్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూ త్రీ సో అండ్ దీంతో పాటు కుల్దీప్ నాయర్ కేసు సో టూ థౌసండ్ సిక్స్ కి సంబంధించిన కేసు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దానికి సంబంధించిన కేసుగా కూడా మీరు చూడొచ్చు సో కాబట్టి ఈ రెండు కరెక్టే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ బట్టి మనకి ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ప్రొవైడెడ్ స్పేస్ ఫర్ ద డిప్రైవ్డ్ అండ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఫర్ ద కలెక్టివ్ బార్గెన్ ఫర్ దేర్ కలెక్టివ్ బార్గెన్ అండ్ టు గెట్ దేర్ డ్యూ షేర్ ఇన్ ద లోకల్ గవర్నెన్స్ సో దీని అంటే ఈ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో చూడండి ఇక్కడ వికేంద్రీకరణ అణగారిన వారి అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలకు సో వారి సామాజిక బేరసారాలను మరియు స్థానిక పాలన మరియు అభివృద్ధి ప్రక్రియలో వారికి తగిన వాటాను పొందడానికి అవకాశం కల్పిస్తుంది సో వికేంద్రీకరణ మరియు ప్రజాస్వామ్య ప్రజాస్వామీకరణ ప్రక్రియ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు మహిళల వంటి అత్యంత మినహాయింపుబడిన సామాజిక సమూహాల ప్రయోజనాలను పరిరక్షించడానికి సహాయపడుతుంది సో ఎందుకు డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ఇవ్వడానికి ఒక అసర్షన్ దానికి గల రీజన్ సో దీనికి నాన్ జడ్జ్ కూడా అవసరం లేదు నీకు సో అసలు పాలిటీ నాలెడ్జ్ కూడా కాదు జస్ట్ ఆ సెంటెన్సెస్ చదివే నాలెడ్జ్ ఉన్నా కానీ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు సో సో కాబట్టి కాకపోతే డెమోక్రక్రిటిక్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అని అందరికి తెలుసు ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ఎందుకు వచ్చింది పంచాయతీలు మున్సిపాలిటీలు అని సో నీకు అది తెలిస్తే ఈ రెండు సెంటెన్సెస్ చూసి ఖచ్చితంగా ఆ రీజన్ కరెక్ట్ అని చెప్పి మీకు అర్థమైపోతుంది సో అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ సో నెక్స్ట్ ఇది నేషనల్ ఆయుష్ హెల్త్ మిషన్ టూ థౌజండ్ యూనో ఎయిటీన్ కి సంబంధించింది ఇది సో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ బేసికల్ గా ఇక్కడ మనం సో ఇక్కడ దీన్ని మనం నార్మల్ గా కూడా దీన్ని మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు నేషనల్ ఆయుష్ మిషన్ టూ థౌజండ్ ఎయిటీన్ అదొక్కటి తెలిస్తే మనం ఇప్పుడు చూస్తే టూ థౌజండ్ ఎయిటీన్ బీకి వన్ సో ఓన్లీ బీ కి వన్ ఏ మాత్రమే కరెక్ట్ సో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఇంకొకటి ఏంటంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ టూ ఫోర్టీన్ కంటే ముందున్న కేసు అయితే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ కి టూ అయినా త్రీ అయినా కరెక్ట్ కావాలి ఏకి టూ అయినా త్రీ అయినా ఉండాలి సో ఈజీగా నువ్వు ఈ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు అండ్ నెక్స్ట్ ఆయుష్ మిషన్ బీజేపీ వచ్చిన తర్వాతనే వచ్చింది సో ఆయుష్ మిషన్ దగ్గరకు వచ్చేసరికి టూ థౌసండ్ ఫోర్టీన్ కానీ టూ ఎయిటీన్ కానీ రావాలి అంటే ఫోర్ అండ్ వన్ కావాలి బి దగ్గరకు వచ్చేసరికి ఫోర్ అండ్ వన్ సో మనకి ఇప్పుడు చూస్తే ఈ ఎక్కడ చూసినా ఈ ఫోర్ ఎలిమినేట్ అయిపోతుంది ఈ మూడు ఆప్షన్స్ లో మనం సతమతం అయిపోతూ ఉంటాం బట్ సింపుల్ గా సో బి వన్ ఇది ఒక్కటి తెలిస్తే నేషనల్ ఆయుష్ హెల్త్ మిషన్ టూ థౌజండ్ ఎయిటీన్ అని తెలిస్తే ఈ ఆన్సర్ మనం పెట్టేయచ్చు ఆప్షన్ ఏ సో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీన్ చాలా సార్లు క్లాసెస్ లో చెప్పి ఉన్నాను సఫై కర్మచారీస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ త్రీ సో ఈ రెండు తెలిస్తే ఇప్పుడు చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ చూడండి నేను చాలా సార్లు చెప్తూ ఉన్నాను స్టూడెంట్స్ కి ఇది సెకండ్ ఆప్షన్ అంతకుముందు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ లో స్వామి కమిటీ గురించి అడిగారు ఆ గురుపాద స్వామి కమిటీ గురించి చూస్తే చైల్డ్ లేబర్ గురించి నీకు ఆటోమేటికల్ గా అర్థం అయిపోతుంది సో ఫస్ట్ కేమో ఫోర్త్ ఆప్షన్ సెకండ్ కేమో త్రీ ఆప్షన్ థర్డ్ సో ఫోర్ త్రీ టూ ఇప్పుడు ఫోర్ త్రీ టూ ఎక్కడ ఉంది సో ఫోర్ త్రీ టూ వన్ ఇది ఆన్సర్ ఓకేనా సో సిక్స్టీ సెవెంత్ సో బేసికల్ గా దీన్ని ఒక రాంగ్ ఆన్సర్ లాగా పెట్టుకోవచ్చు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ బేసికల్ గా ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటని అడగాలి ఇందులో ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ ఆఫ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క ఆర్థిక సంరక్షణల గురించి చెప్పేది ఆర్టికల్ ఫార్టీ సిక్స్ క్లియర్ గా కానీ వాళ్ళు ఇక్కడ ఏమనిచ్చారు నాట్ అనిచ్చారు నాట్ అని ఇస్తే ఆబ్వియస్ గా ఫార్టీ సిక్స్ కాదు ఇప్పుడు ఈ మూడు కూడా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించింది కాదు ట్వంటీ త్రీ సో హ్యూమన్ ఇమ్మోరల్ ట్రాఫిక్ అంటే మానవుల అక్రమ రవాణా మానవుల అక్రమ రవాణా అంటే అక్కడ ఎస్సీ ఎస్టీ అని కాదు ఎవరైనా మానవుల అక్రమ రవాణా అందరికి సంబంధించింది కానీ ఇక్కడ పర్టికులర్ గా ఎస్సీ అని ఇచ్చారు థర్టీ ఫోర్ మార్షల్ లా కి సంబంధించి ట్వంటీ ఫోర్ చైల్డ్ లేబర్ అది ఎస్సీయా ఎస్టియా బీసీ విమెన్ అని అడగట్లేదు చైల్డ్ లేబర్ సో బేసికల్ గా ఈ మూడు కూడా ఎస్సీ యొక్క అంటే ఎస్సీల యొక్క ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ కి సంబంధించి కాదు ఇది కరెక్ట్ ఆన్సర్ అని ఉంటే కరెక్ట్ అంటే ఇక్కడ నాట్ ఇవ్వకపోయి ఉంటే ఓన్లీ వన్ కరెక్ట్ అయ్యేది రాంగ్ అని ఇచ్చారు మూడు రాంగ్ కానీ మనకి ఎగ్జామినేషన్ ప్రకారం బెస్ట్ సూటబుల్ ఆన్సర్ అడగొచ్చు సో ఈ బెస్ట్ సూటబుల్ ఆన్సర్ లో మనకు బాగా తగిలేదు ఏంటంటే సో ఈ థర్టీ ఫోర్ ఎందుకంటే మార్షల్లా అసలు ఇప్పుడు చైల్డ్ లేబర్ దగ్గరైనా కానీ లేకపోతే మనం ఇప్పుడు చూస్తే వేరే యూనో మానవుల అక్రమ రవాణా ఇండైరెక్ట్ గా నైనా ఎస్సీలు వస్తారు కానీ మార్షల్ లా దగ్గర రాగరు సో కాబట్టి ఈజీగా థర్టీ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని మనం పెట్టవచ్చు ఓకేనా నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ కి సంబంధించిన పాయింట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది త్రీ అండ్ ఫిఫ్టీన్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఫిఫ్టీన్ సబ్ క్లాస్ వన్ డైరెక్ట్ స్టేట్మెంట్ అండ్ నథింగ్ ఇన్ దిస్ ఇది ఫిఫ్టీన్ సబ్ క్లాస్ త్రీ కి సంబంధించిన డైరెక్ట్ స్టేట్మెంట్ సో రెండు కరెక్ట్ ఏ అండ్ బిఆర్ కరెక్ట్ అండ్ ఈక్వల్టీ బిఫోర్ ఫోర్టీన్ కార్టికల్ కాబట్టి ఇది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు సో ఏ అండ్ బిఆర్ కరెక్ట్ సో ఆప్షన్ టూ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు దట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ దట్స్ ఇట్ సో ఇది గైస్ పాలిటీకి సంబంధించి ఆల్మోస్ట్ ఫార్టీన్ క్వశ్చన్స్ వచ్చాయి సో టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్ వేలాది మంది స్టూడెంట్స్ మన క్లాసెస్ విన్నారు చాలా అద్భుతంగా ఉంది అని కూడా అన్నారు అంతే అద్భుతమైన జీల్తో క్యూరియాసిటీతో మెయిన్స్ ఆన్సర్స్ రైటింగ్ కూడా పర్టికులర్గా ఫిఫ్టీ మార్క్స్ ని టార్గెట్ చేస్తూ ఇండియన్ పాలిటీకి సంబంధించిన సపరేట్ కోర్స్ ని రోహిత్స్ అనాలిసిస్ తీసుకురాబోతుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ త్వరలో అనౌన్స్ చేస్తాం దాట్స్ ఇట్ థ్యాంక్ యూ